ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఒకటిపై లెక్చర్స్ కు తిరిగి స్వాగతం మరియు ఇది లెక్చర్ నంబర్ పదిహేను మరియు ఈరోజు మనం కాంపోజిట్ ఫంక్షన్స్ మరియు హోమోజీనియస్ ఫంక్షన్స్ గురించి చర్చించుకుందాం కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏమిటి ఫంక్షన్ జెడ్ ఈక్వల్ ఎక్స్ వై రెండు వేరియబుల్స్ ఎక్స్ మరియు వై యొక్క ఫంక్షన్ గా మనము ఇక్కడ పరిగణించండి ఇది టీ పై ఆధారపడి ఉంది అని అనుకుంటే ఎక్స్ అనేది పై టీ యొక్క ఫంక్షన్ అవుతుంది మరియు ఇక్కడ వై కూడా టీ యొక్క ఫంక్షన్ దీనిని మనం సై టీగా సూచిస్తున్నాం లేదా ఈ ఫంక్షన్ ఎక్స్ మళ్ళీ మరియు వి అనే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ కావచ్చు మరియు వై మళ్ళీ రెండు వేరియబుల్స్ యు మరియు వి యొక్క ఫంక్షన్ అవుతుంది ఈ ఈక్వేషన్ సంఖ్య ఒకటి అనుకుందాం మరియు ఇది ఈక్వేషన్ సంఖ్య రెండు మరియు ఇది ఈక్వేషన్ సంఖ్య రెండు ప్రైమ్ సంఖ్య అప్పుడు ఈ ఈక్వేషన్స్ ఇక్కడ ఒకటి మరియు ఈ రెండు కలిపి ఒకటి రెండు ప్రైమ్ సంఖ్యలు రెండిటిని కలిపి జెడ్ అనేది యొక్క కాంపోజిట్ ఫంక్షన్ అని నిర్వచించబడుతుంది టీ లేదా ఈ సందర్భములు యు మరియు వి యొక్క కాంపోజిట్ ఫంక్షన్ ఇక్కడ ప్రాథమికంగా మనం చర్చించబోయేది ఉదాహరణకు ఒకవేళ మనం ఈ జెడ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రెండు టీకి సంబంధించి ఎందుకంటే ఈ మొదటి సందర్భములో మనము ఈక్వేషన్ సంఖ్య ఒకటి మరియు ఈక్వేషన్ సంఖ్య రెండు తీసుకున్నప్పుడు ఈ జెడ్ అనేది ఎక్స్ మరియు వై పై ఆధారపడి ఉంటుంది కాని ఎక్స్ మరియు వై తిరిగి టీపై ఆధారపడి ఉంటాయి ప్రాథమికంగా ఈ జెడ్ అనేది టీ యొక్క ఫంక్షన్ మరియు మనము ఇక్కడ జెడ్ ఎరివేటి నేరుగా టీకు సంబంధించి నిర్వచించవచ్చు ఈ సూత్రము ఎలా పొందాలి అనేది మనకు ఈ ఫంక్షన్లో ఇక్కడ ఎక్స్ మరియు వై ను సబ్స్టిట్యూట్ చేయకుండా ఈ జెడ్ యొక్క డెరివేటివ్ మరి దీనిని టీ యొక్క ఫంక్షన్గా చేయడము మరియు ఆపై డెరివేటివ్ తీసుకోవడం కానీ మనము రెండు వేరియబుల్స్ ఎక్స్ మరియు వై యొక్క ఫంక్షన్ అయిన ఈ ఫంక్షన్ యొక్క పార్షియల్ డెరివేటివ్స్ ను ఉపయోగించే ఒక ప్రత్యక్ష సూత్రాన్ని కనుగొంటాం మరి ఇక్కడ ఎక్స్ మరియు వై అనేవి ఫై మరియు సై యొక్క ఫంక్షన్స్ రెండు టీ యొక్క ఫంక్షన్స్ మరియు మనము ఈ జెడ్ యొక్క డెరివేటివ్ పొందుటకు ఈ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ లను కూడా ఈ ఫంక్షన్ ఎఫ్లో టికి సంబంధించి ఎక్స్ మరియు వై టర్మ్స్ లను సబ్స్టిట్యూటింగ్ చేయకుండా జెడ్ నేరుగా ఉపయోగిస్తాం ఎక్స్ మరియు ఈ ఈక్వేషన్ ఒకటి ఉన్నప్పుడు కూడా ఇదే సందర్భము ఉంటుంది జెడ్ అనేది ఎక్స్ వై కు ఈక్వల్ గా ఉంటుంది ఇక్కడ ఎక్స్ అనేది పైయు వి మరియు వై అనేది సయ్యు వికి ఈక్వల్ ముందుగా మనం మొదటి సందర్భాన్ని చూద్దాం జెడ్ అనేది నిరంతర పార్షియల్ డెరివేటివ్స్ కలిగి ఉంటుంది అనుకుంటే లేదా మనం ఈ జెడ్ అనేది ఎఫ్ ఎక్స్ వై కు ఈక్వల్ ఇది డిఫరెన్షియబుల్ అని అనుకుందాము ఈ ఎఫ్ఎక్స్ వై ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్ మరియు మనము ఎక్స్పైటికి మరియు వైసైటికి ఈక్వల్ అనుకుందాం వీటికి నిరంతర డెరివేటివ్స్ ఉంటాయి లేదా ఇవి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అని కూడా అనుకోవచ్చు అటువంటప్పుడు మనము ఈ సూత్రాన్ని ఉత్పన్నం చేస్తాం అది మనము డిటిపై ఈ డీజెట్ జెడ్ను పొందవచ్చు టీకి సంబంధించి జెడ్ యొక్క డెరివేటివ్ అది ఇప్పుడు కొంత అవగాహన ఇస్తుంది ఎందుకంటే ఎక్స్ మరియు టీ యొక్క ఫంక్షన్స్ ప్రాథమికంగా ఈ జెడ్ కేవలం టీ యొక్క ఫంక్షన్ మాత్రమే ఈ సందర్భములో ఈ సూత్రము మనము దీనిని పొందవచ్చు అని తెలుపుతోంది సాధారణ డెరివేటివ్ వీటిపై డిజెడ్ ఎక్స్కు సంబంధించి జెడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ కు ఈక్వల్ మనము ఎక్స్ మరియు వై అనే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ ఎఫ్ ను ఉపయోగిస్తున్నాం మనము ఇక్కడ ఎక్స్ కు సంబంధించి ఈ ఎఫ్ యొక్క పార్షియల్ డెరివేటివ్స్ ను తీసుకుంటాం మరియు టి కు సంబంధించి ఎక్స్ యొక్క డెరివేటివ్ తో గుణిస్తాము ఇది మళ్ళీ సాధారణ డెరివేటివ్ ఎందుకంటే ఎక్స్ ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్ టీ యొక్క ఫంక్షన్ మరి ఇది ప్లస్ కు వ్యతిరేకంగా ఒక చైన్ రూల్ ఎందుకంటే జెడ్ వై యొక్క ఫంక్షన్ ఇక్కడ మనకు వైకు సంబంధించి పార్షియల్ డెరివేటివ్ ఉంటుంది మరియు డిటిపై డివైడ్ చే గుణించబడుతుంది ఇప్పుడు మనము ఈ సూత్రాన్ని కనుగొందాము మనము ఈ జెడ్ అనేది ఎఫ్ఎక్స్ వైకు ఈక్వల్ మరియు ఎక్స్ అనేది ఫైవ్ యొక్క ఫంక్షన్ మరియు వై అనేది యొక్క సై ద్వారా టీ ఒక్క ఫంక్షన్ మరియు దీనినే మనము నిర్వచనం ప్రకారం కాంపోజిట్ ఫంక్షన్ అని అంటాం మరియు ఇదివరకే ఈ ఫంక్షన్ జెడ్ ఫై మరియు సై యొక్క డిఫరెన్షియబిలిటీ ఊహించబడింది కాబట్టి అప్పుడు జెడ్ యొక్క డిఫరెన్షియబిలిటీ ఈ డెల్టా జెడ్ డెల్టా ఎక్స్ డెల్టా ఎక్స్ ప్లస్ కు ఈక్వల్ డెల్ వై డెల్టా వై మరియు సై ఒక డెల్టా ఎక్స్ ప్లస్ ఐ రెండు డెల్టా వై మరియు ఈ వ్యక్తీకరణను రెండు వైపుల డెల్టా టీను డివైడ్ చేస్తే మనకు డెల్టా టిపై డెల్టా జడ్ లభిస్తుంది మరియు డెల్టా టీచే ఈ డెల్టా ఎక్స్ భాగించబడుతుంది ఇక్కడ మళ్ళీ మనకు డెల్టా టీచే భాగించబడే డెల్టా వై లభిస్తుంది మరియు దిక్స్ మరియు డివై కూడా డెల్టా భాగించబడతాయి మరియు ఇప్పుడు ఒకవేళ మనము డెల్టా సున్నా అవుతుంది అని అనుకుంటే ఏం జరుగుతుంది డెల్టా టీ అవుతుంది అంటే డెల్టా సున్నా అవుతుంది మరియు డెల్టా వై సున్నా అవుతుంది ఎందుకంటే ఈ ఎక్స్ మరియు వై అనేవి టీ యొక్క ఫంక్షన్స్ మరియు టీలో ఎలాంటి మార్పు లేదు సహజంగా ఎక్స్ వై వేరియేషన్లో ఎక్స్ మరియు వై కూడా సున్నా అవుతాయి డెల్టా టీ సున్నా అవుతుంది అంటే డెల్టా ఎక్స్ సున్నా అవుతుంది మరియు డెల్టా వై సున్నా అవుతుంది ఇప్పుడు మనం డెల్టా టీ పరిమితిగా తీసుకున్నప్పుడు ఈ వ్యక్తీకరణలో ఇక్కడ డెల్టా టీ సున్నా అవుతుంది ఈ డెల్టా టీ పై డెల్టా జెడ్ డెరివేటివ్ యొక్క నిర్వచనం ప్రకారం డిటిపై డిజెడ్ అవుతుంది మరియు ఇది అలాగే ఉంటుంది మనము డెల్ జెడ్ ను ప్రస్తావించడం లేదు మరియు ఆ పిమ్మటై ఇక్కడ మనకు డెల్టాటిపై డెల్టా ఎక్స్ ఉంది మళ్లీ ఇది టికి సంబంధించి ఎక్స్ యొక్క డెరివేటి మనకు ఇక్కడ డిటి పై డిఎక్స్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు డెల్టాటిపై డెల్టా వై ఉంది ఇది డిటిపై డివై అవుతుంది మరియు ఈ టర్మ్స్ ఇక్కడ మళ్లీ ఈ పార్షియల్ డెరివేటివ్ ఉంటుందని మరియు అవి పరిమిత సంఖ్యలు అని అనుకుంటే ఎఫ్ ఎప్డెంటా ఎక్స్ మరియు డెల్టా వై సున్నా అవుతాయి ఈ ఎప్సిలాన్ సున్నా అవుతుంది మరియు ఈ ఎప్సిలాన్ రెండు కూడా సున్నా అవుతుంది మరియు ఈ వ్యక్తీకరణలు ఎప్సిలాన్ డెల్టా టిపై ఎక్స్ మరియు ఈ ఎప్సిలాన్ డెల్టా టి పై డెల్టా వై రెండు సున్నా అవుతుంది మనకు ఇక్కడే ఈ మూడు టర్మ్స్ మాత్రమే ఉన్నాయి డిటిపై డిజెడ్ ను మనము జెడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్స్ టర్న్స్ లో నేరుగా కనుగొనవచ్చు మరియు ఎక్స్ మరియు వై యొక్క సాధారణ డెరివేటివ్ కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క భేదం మనకు ఇది ఉన్నప్పుడు ఎక్స్ మరియు వై సాధారణంగా రెండు వేరియబుల్స్ ఫంక్షన్ అయిన యు మరియు వి పై ఆధారపడి ఉంటాయి అలాంటప్పుడు సాధారణపై విధంగా మనము రుజువు చేసే వీలుగా అవుతుంది ఈ డెల్యూ పై డెల్జెడ్ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ ఎందుకంటే ఎక్స్ మరియు వై అనేవి మరియు వి అనే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్స్ ఇక్కడ ఫంక్షన్ లోకి అన్నిటినీ సబ్స్టిట్యూటింగ్ చేయకుండానే మనకు యుకు సంబంధించి జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ ఉంటుంది మరియు ఈ పాక్షిక డెరివేటివ్ కొరకు మనము ఈ సూత్రాన్ని యుకు సంబంధించి ఈ జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ పొందుటకు ఉపయోగించవచ్చు ఇది ఎక్స్ కు సంబంధించి జడ్ యొక్క పాక్షిక డెరివేటివ్ కు మరియు యుకు సంబంధించి ఎక్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ కు ఈక్వల్ ప్లస్ కు సంబంధించి జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ కు సమానం మరియు యూకు సంబంధించి వై యొక్క పార్షియల్ డెరివేటివ్ ఎందుకంటే కు సంబంధించి పాక్షికంగా ను బేధించడం ఇక్కడ వస్తుంది మరియు ఇక్కడ కూడా ఇవి వస్తుంది అలాగే డెల్విపై డెల్ జెడ్ కొరకు ఇటువంటి సూత్రమే ఉంటుంది కానీ బదులు ఇవి ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏది అంటే మీరు ఇక్కడ యుకు సంబంధించి భేదిస్తూ ఉంటే అప్పుడు రెండు చోట్ల కనిపిస్తుంది మరియు ఒకవేళ మీరు సంబంధించి సంబంధించి ఉంటే ఈ చోట్ల ఇక్కడ కనిపిస్తుంది మనము ఎక్స్ ఒక్క పార్షియల్ డెరివేటివ్ తీసుకుంటున్నప్పుడు మరియు ఇక్కడ వికీ సంబంధించి తరువాతి అంశం చూద్దాం దీనిపై కొన్ని సమస్యలను మనం ఇప్పుడు పరిష్కరిద్దాము ఉదాహరణకు మనకు ఫంక్షన్ జెడ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ వై ఎక్స్ అనేది టి యొక్క ఫంక్షన్ ఇది ఇక్కడ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు కాస్టి అని నిర్వచించబడింది మరియు వై అనేది టి యొక్క ఫంక్షన్ ఇది వై ఈస్ ఈక్వల్ టు సింటి మరియు ఇక్కడ మనము డిటిపై డిజెడ్ కనుగొనాలి ఒక ప్రత్యక్ష విధానము ఏమిటంటే మనము ఈ ఫంక్షన్లో ఈ మరియు వైలను సబ్స్టిట్యూట్ చేస్తాము మరియు అప్పుడు మనము జెడ్ అనేది యొక్క ఫంక్షన్ గా లభిస్తుంది దీనిని మనం వీటిపై డిజెట్ పొందుటకు భేదించవచ్చు కానీ మనము కాంపోజిట్ ఫంక్షన్స్ ఆలోచనను అనుసరిస్తాము అంటే పైన ఉత్పన్నము చేయబడిన సూత్రముతో జెడ్ అనేది ఎక్స్పై యొక్క ఫంక్షన్ మరియు ఎక్స్ అనేది t యొక్క ఫంక్షన్ మరియు వై అనేది t యొక్క ఫంక్షన్ ఆ సూత్రము ప్రకారము డిటిపై డి మనము ఎక్స్ ఆఫ్ ఫంక్షన్ జెడ్ కు సంబంధించి పార్షియల్ డెరివేటివ్ తో మరియు డిక్స్ డిటి మరియు అలాగే ఇక్కడ పార్షియన్ డెరివేటివ్ వై మరియు ఆ తరువాత డివైడిటీ ఇక్కడ మనకు లభించేది ఏది డెల్ ఎక్స్పై డెల్ జెడ్ జెడ్ అనేది ఎక్స్ వై మరియు ఎక్స్ కు సంబంధించి మనము భేదించినప్పుడు ఇది కేవలం వై మరియు అవుతుంది ఎక్స్ అనేది మరియుటిపైస్టీ కాబట్టి ఇక్కడ మనకు మైనస్ సింటీ లభిస్తుంది అలాగే ఇక్కడ డెల్ వై డెల్ జెడ్ అనేది ఎక్స్ అవుతుంది మరియు సైంటి అయిన డిటిపై డిపై కాస్టి అవుతుంది ఇక్కడ మనకు వై సైన్ టీగా లభిస్తుంది కాబట్టి మనకు మైనస్ సైన్ స్క్వేర్ టీ మరియు ఎక్స్ అనేది గా లభిస్తుంది మనకు కాస్ స్క్వేర్ టీ కూడా లభిస్తుంది కాబట్టి ఇది టీకు సంబంధించి ఒక డెరివేటివ్ దీనికి సబ్స్టిట్యూటింగ్ లేకుండా టీకి సంబంధించి జిడ్ ఆ తరువాత డెరివేటివ్స్ పొందడం కాబట్టి మనము మళ్ళీ దీనిని కాస్ టూ టీగా సరళీకృతం చేయవచ్చు నేను ఇదివరకే చెప్పినట్లుగా ప్రత్యామ్నాయంగా వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవచ్చు జడ్ ఈక్వల్ టు ఎక్సెక్స్ ఒక కాస్టీ మరియు వై ఒక సైంటి కాబట్టి మనకు జడ్టీ యొక్క ఫంక్షన్ గా లభిస్తుంది మరి మనకు గిటిపై డిజెడ్ వస్తుంది దీనిని మనము ముందుగా ఇలా వ్రాయవచ్చు మరియు ఇక్కడ మనము భేదము తీసుకున్నప్పుడు ఈ కాస్ట్ టీ అవుతుంది మరియు ఈ రెండు రద్దు అవుతాయి కాబట్టి మనకు నేరుగా ఈ కాస్ట్ టీ కూడా లభిస్తుంది కానీ మనము ఇక్కడ ఈ కాంపోజిట్ డిఫరెన్షియేషన్ లేదా డిఫరెన్షియేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ మరియు ఈ సూత్రముతో మనము ఈ ఎక్స్ మరియు వై యొక్క విలువలను ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయవలసిన పని లేదు కాని నేరుగా ఈ జెడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ సహాయముతో మనకు నేరుగా ఫంక్షన్ టీకి సంబంధించి జెడ్ యొక్క డెరివేటివ్ లభిస్తుంది మళ్ళీ ఇక్కడ తరువాతి సమస్య జెడ్ అనేది ఎక్స్ మరియు వై యొక్క ఫంక్షన్ ఇవ్వబడినవి ఎక్స్ ఇప్పుడు రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ యు మరియు వి మరియు ఇక్కడ వై కూడా యు మరియు వి అనే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ మరియు మనము ఇలా చూపుతాం ఇదియు మరియు వికి సంబంధించి ఈ పార్షియల్ డెరివేటివ్ యొక్క వ్యత్యాసాన్ని ఎక్స్ కు సంబంధించి ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ మైనస్ వైకు సంబంధించి జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ జడ్ అనేది ఎక్స్ మరియు వై యొక్క ఫంక్షన్ పైన ఉత్పన్నము అయిన సూత్రముతో మనకు యు కు సంబంధించి జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ లభించింది ఎక్స్ మరియు వైకు సంబంధించి జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ టర్మ్స్ లో మరియు వైకు సంబంధించి ఎక్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ కు సంబంధించి వై యొక్క పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఒకవేళ అది ఇక్కడ u అయితే అది రెండు టర్మ్స్ లో యు సంబంధించి ఎక్స్ మరియు వై యొక్క డెరివేటివ్ అవుతుంది ఈ సందర్భములో డీల్ ఎక్స్పై డీల్ జెట్ ఇప్పుడు ఇది ఇవ్వబడిన ఫంక్షన్ కాదు కాబట్టి జడ్ కేవలం ఎక్స్ వై ల ఫంక్షన్ మాత్రమే కాబట్టి సంబంధించి జెడ్ యొక్క పాక్షిక డెరివేటివ్ వస్తుంది మరియు డెల్యూ పై డెల్ ఎక్స్ కాబట్టి ఎడక్స్ ఏమిటి యూ ప్లస్ ఈ పవర్ మైనస్ వి కాబట్టి యుకు సంబంధించి మనము ఆ పార్షియల్ డెరివేటివ్ తీసుకుంటే దాని అర్థం విని ఒక స్థిరముగా పరిగణిస్తూ ఈ టర్మ్ ఒక కాన్స్టంట్ గా పరిగణించబడుతుంది యుకు సంబంధించి ఎక్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ పవర్యు అవుతుంది అది ఇక్కడ వ్రాయబడింది మరియు తరువాత డెల్ వై డెల్ జెడ్ మరియు డెల్ యు పై డెల్ వై కాబట్టి ఇక్కడ వై అంటే ఈ పవర్ మైనస్ యు ప్లస్ ఈ పవర్ ని మరియు యు కు సంబంధించి మనము ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ను తీసుకుంటే మనకు మైనస్ సి పవర్ మైనస్ యు వస్తుంది అది ఇక్కడ టర్న్ మరియు ఇప్పుడు వికు సంబంధించి జెడ్ యొక్క పాక్షిక డెరివేటివ్ మళ్ళీ ఇలాంటి సూత్రమే కానీ బదులు మనకు ఇక్కడ వి ఉంటుంది మరియు సంబంధించి ఎక్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ గా తీసుకున్నప్పుడు అది పవర్ మైనస్ వి వై వస్తుంది ఇది ఈ పవర్ వి అవుతుంది అది ఇక్కడ వ్రాయబడింది మరియు ఇప్పుడు మనము ఈ రెండు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క వ్యత్యాసము తెలుసుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనము ఇక్కడ తీసుకుందాం మరియు డెల్ ఎక్స్ పై డెల్ జెడ్ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి డెల్ ఎక్స్ పై డెల్ జెడ్ ముమ్మడిగా తీసుకుంటే అది పవర్ మరియు ప్లస్ ఈ పవర్ మైనస్ వి అవుతుంది అలాగే ఇక్కడ మనము ఈ రెండు టర్న్స్ ను మైనస్ చిన్నముతో తీసుకుంటే ఈ పవర్ మైనస్ యు ఈ పవర్ వి వస్తుంది ఇక్కడ వ్రాయబడినట్లుగా మరియు ఈ పవర్ 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 వి మరియు అవుతుంది మనకు కావలసినట్టారు స్పష్టంగా లభిస్తుంది ఇది డెల్ ఎక్స్పైల్ జెడ్ మరియు డెల్ జెడ్ ఈ ఉపన్యాసం యొక్క మరొక భాగము హోమోజీనియస్ ఫంక్షన్స్ నిర్వచించడం కాబట్టి హోమోజీనియస్ ఫంక్షన్స్ అంటే ఏమిటి అనేది మనము ఎప్పుడు నేర్చుకుందాం ఒక వ్యక్తీకరణ ఇట్స్ వై అనేది ఎన్ ఆర్డర్ యొక్క హోమోజీనియస్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ ఎన్ ఆర్డర్లోని ఎక్స్ మరియు వైలో ఏదైనా వ్యక్తీకరణ దానిని ఈ రూపములో వ్యక్తపరచవచ్చు ఎక్స్ పవర్ ఎన్ వై యొక్క ఫంక్షన్ ఓవర్ ఎక్స్ అప్పుడు ఇటువంటి ఫంక్షన్ను మనము ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అని అంటాం ఇది ముఖ్యమైనది ఇది ఈ ఇక్కడ ముఖ్యమైనది ఒకవేళ మనము ఈ ఎక్స్పవర్ తీసుకుని రాగలిగితే మిగిలిన టర్మ్ ఎక్స్పై వై యొక్క ఫంక్షన్ గా వ్రాయవచ్చు అప్పుడు ఇటువంటి వ్యక్తీకరణను ఆర్డర్ ఎన్ యొక్క హోమోజీనియస్ వ్యక్తీకరణ అంటాం లేదా ఫంక్షన్ స్టర్మ్స్ లో మనము ఇలా కూడా నిర్వచించవచ్చు ఒక ఫంక్షన్ ఎక్స్ ను ఎన్ ఆర్డర్ హోమోజీనియస్ అని అనవచ్చు ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఎక్స్ మరియు వై స్థానంలో టీ ఎక్స్ మరియు వైగా మారిస్తే దీనిని ఫంక్షన్ యొక్క పవర్ తీసుకుని రావచ్చు అంటే ఈ పవర్ ఎన్ మరియు ఫంక్షన్ ఉంటాయి అప్పుడు మళ్లీ హోమోజీనియస్ ఫంక్షన్ అంశము ఉంటుంది

మరియు కాబట్టి వై పవర్ ఎన్ ఇది ఒక ఫంక్షన్ అని మనము గమనిస్తే ఇది ఆర్డర్ ఎన్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ ఎందుకు ఆర్డర్ ఎన్ అంటే మనం ఈ పదాలన్నింటి నుండి ఈ ఎక్స్ పవర్ ఎన్ బయటకు తీసుకుంటే అప్పుడు మనం ఇక్కడ పొందేది సున్నా అవుతుంది ఎందుకంటే ఎక్స్ పవర్ ఎన్ మనం బయటకు తీసాము కాబట్టి అంతేకాక ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ చేశాం కాబట్టి ఒక ఎక్స్ ను మనం డివైడ్ చేయాలి ఏ ఒకటి ఆపై వై ఓవర్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేము ఎక్స్ పవర్ ని మళ్ళీ తీసుకున్నాము అంతేకాక అప్పుడు ఈ ఎక్స్ పవర్ మైనస్ రెండు అలాగే ఉంటుంది అంటే ఆపై వై ఓవర్ ఎక్స్ పవర్ రెండు మొదలైనవిగా ఉంటాయి ఇక్కడ ఏఎన్ మరియు ఎక్స్ఎన్ మనం బయటకు తీసాము కాబట్టి ఈ ఎక్స్ పవర్ ఎన్ అనేది ఆరం పదంలో ఉంటుంది మరియు ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడ వై ఓవర్ ఎక్స్ పవర్ ఎన్ గా ఉంటుంది కాబట్టి ఈ పదాలన్నీ ఇక్కడ లేదా ఈ ఫంక్షన్ ను మనం వై పవర్ ఎక్స్ యొక్క ఫంక్షన్ గా సూచించవచ్చు ఎందుకంటే ఈ వై పవర్ ఎక్స్ అన్ని నిబంధనలలో కలిసి కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈ ఫంక్షన్ వై పైగా ఎక్స్ ఫంక్షన్ గా పరిగణించవచ్చు ఆపై ఎక్స్ పవర్ ఎన్ బయట ఉంటుంది కనుక పూక ఇది ఆర్డర్ ఎన్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ అదే విధంగా మనం దీనిని పరిగణించినట్లయితే ఎఫ్ ఎక్స్ వై అనేది స్క్వేర్ రూట్ వై ప్లస్ స్క్వేర్ రూట్ వై ప్లస్ ఎక్స్ కి ఈక్వల్ ఈ సందర్భంలో కూడా మనం దీనిని ఎక్స్ పవర్ అని వేరే విధంగా వ్రాయవచ్చు మరియు మిగిలినవి వై ఓవర్ ఎక్స్ యొక్క ఫంక్షన్ గా మనం పరిగణించవచ్చు మరియు ఇది చాలా సులభం ఎందుకంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఎక్స్ ని బయటకు తీయవచ్చు మరియు ఈ సందర్భంలో స్క్వేర్ రూట్ ఎక్స్ ఓవర్ ఎక్స్ ఆపై ఇక్కడ లోపల మనకు స్క్వేర్ రూట్ వై ఓవర్ ఎక్స్ ప్లస్ ఇది మరియు ఇక్కడ వై ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ కూడా కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి మరియు ఇక్కడై పవర్ మైనస్ హాఫ్ కలిసి ఉంటుంది కాబట్టి దీనిని మనం ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ మరియు ఎక్స్ ఫంక్షన్ గా అనే టర్మ్స్ వ్రాయవచ్చు కలిసి వస్తుంది కాబట్టి మేము దీనిని చెప్పగలం కలిసి ఉంటుంది కాబట్టి ఇది వై ఓవర్ ఎక్స్ ఫంక్షన్ అని మనం చెప్పగలం మరియు ఈ సందర్భంలో మనం ఇక్కడ చూసేటప్పుడు ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ కాబట్టి ఇది మైనస్ హాఫ్ హాఫ్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ ఈ హోమోజీనియస్ ఫంక్షన్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఈ ఆర్డర్ ఆధారంగా తదుపరి స్లైడ్లో చూస్తాం ఉదాహరణకు ఇక్కడ ఇప్పుడు మైనస్ హాఫ్ ఈ ఎన్ పరంగా డెరివేటివ్ టర్స్ కోసం మనకు కొన్ని ఫార్ములాను కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏమిటి దీనిని హోమోజీనియస్ ఫంక్షన్ పై యూలర్ తీరం అంటారు మరియు జెడ్ అనేది ఎక్స్ మరియు వై ఆర్డర్ ఎన్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ అని అది చెబుతుంది మరియు ఈ పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి మరియు అందువలన మేము కలిగి ఉన్నాం సమాసము ఇక్కడ ఎక్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ జెడ్ విత్ కు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ వై యొక్క పార్షియల్ డెరివేటివ్ జెడ్ దీనికి సంబంధించిన వైఎన్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మేము దీనిని విడిగా లెక్కించాల్సిన అవసరం లేదు అది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అని మనకు తెలిస్తే జడ్ y z వై కేవలం ఎన్ జెడ్ మరియు హార్డర్ డొమైన్లోని అన్ని ఎక్స్ వై పాయింట్లకు ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ యొక్క డొమైన్ కాబట్టి జెడ్ అనేది ఎఫ్ఎక్స్ వైకి ఈక్వల్ కనుక ఒక హోమోజీనియస్ విధులు అది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అయితే ఆ సందర్భంలో మనం ఇది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఒక నిమిషం వేచి ఉండండి ఎక్స్ మరియు వై ఆర్డర్ ఎన్ కాబట్టి మనం ఈ ఎక్స్ పవర్ ఎన్ఎన్ జివై ఓవర్ ఎక్స్ అని వ్రాయవచ్చు ఆపై x దీనికి సంబంధించిన ఎలా డిఫరెన్షియేట్ చేయాలో మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి మనం అలా చేయవచ్చు ఇక్కడ దీని పార్షియల్ డెరివేటివ్ దీనికి సంబంధించిన ఎక్స్ సంబంధించి తీసుకున్నప్పుడు మనం పొందుతాం మనం ఇక్కడకు ఏమి పొందుతామో మనం ఎన్నో డిఫరెన్షియేట్ చేయాలి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఒకటి మరియు ఇది ఒక ప్రొడక్ట్ రూల్ వలె ఉంటుంది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ అలాగే ఉంటుంది మరియు మనం ఈ జి ఆఫ్ వై ఓవర్ ఎక్స్ అనేది జి ప్రైమ్ వై ఓవరే ఎక్స్ గా డిఫరెన్షియేట్ చేస్తాం జి యొక్క డెరివేటివ్ అనేది దీనికి సంబంధించిన దాని ఆర్గ్యుమెంట్ జీ వైవర్ అంతేకాక ఇక్కడ డివై ఓవర్ ఎక్స్ అనేది డిఫరెన్షియేట్ దీనికి సంబంధించిన ఎక్స్ అవుతుంది అది మనకు ఇక్కడ మైనస్ వై ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఇస్తుంది కాబట్టి సందర్భంలో ఇప్పుడు మనం దీనిని కొంచెం సూక్ష్మీకరించి చేస్తే ఇక్కడ ఎక్స్ కంటే ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎన్ జి వై ఓవర్ ఎక్స్ గా ఉంటుంది ఇప్పుడు మనం దీనిని కొంచెం సూక్ష్మీకరించి చేస్తే ఇక్కడ ఎక్స్ కంటే ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎన్ జివై ఓవర్ ఎక్స్ గా ఉంటుంది జీ ప్రైమ్ వై ఓవర్ ఎక్స్ మరియు పార్షియల్ డెరివేటివ్ యొక్క జెడ్ దీనికి సంబంధించిన వైను మనం మళ్లీ పొందవచ్చు దీనికి సంబంధించిన వై మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఎక్స్ పవర్ ని కాన్స్టంట్ గా పరిగణిస్తారు మరియు మనం ఈ పదాన్ని వేరు చేయాలి కాబట్టి జి ప్రైమ్ వై ఓవర్ ఎక్స్ ఉంటుంది ఆపై ఈ వై ఓవర్ ఎక్స్ అనేది వై దీనికి సంబంధించిన డెరివేటివ్ కేవలం ఒకటి వన్ ఓవర్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ యొక్క విత్ రెస్పెక్ట్ ను వై ఓవర్ ఎక్స్ దీనికి సంబంధించిన వన్ ఓవర్ ఎక్స్ అవుతుంది ఆపై ఎక్స్ అనే ప్రొడక్ట్ తో ఈ రెండు టర్మ్స్ ను యాడ్ చేస్తే ఇక్కడ వై అక్కడ ఏమి లభిస్తుందంటే మనం ఎక్స్ ద్వారా గుణించాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మరియు ఎక్స్ పవర్ ఎన్ ఇక్కడ దానిని వై ద్వారా గుణించాలి అప్పుడు ఇది ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది ఎన్ మైనస్ వై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ మరియు ఈ కేసులో మనకు ఎక్స్ పవర్ ఎన్ మరియు మనము గుణించాల్సింది వైయోక్వై పదం కాబట్టి ఇది ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వై మరియు మనం దానిని వైచే గుణించాలి అంతేకాక ఈ టర్మ్స్ కాన్సిల్ అయ్యి ఇక్కడ ఏమి ఎక్స్ పవర్ ఎన్జివైఓవర్ ఎక్స్ మరియు ఎక్స్ పవర్ జివైఓవర్ ఎక్స్ అనేది ఏ జెడ్ లేదా ఫంక్షన్ ఎక్స్ వై కాబట్టి ఇక్కడ టర్మ్స్ కాన్సిల్ అయిపోయి మనకు ఎన్ అనేది జెడ్ టర్మ్ అవుతుంది ఎన్ మరియు ఎక్కడ ఉన్నా జెడ్ మరియు ఈ రెండు కూడా కాన్సిల్ చేయబడతాయి కాబట్టి మూడవ సమస్య ఏంటంటే ఇక్కడ మనకు ఉంది ఇది ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్క్యూ ప్లస్ గా ఇవ్వబడింది వై వైక్యూబ్ ఓవర్ ఎక్స్ మైనస్ వై ఎక్స్ అనేది వైకు ఈక్వల్ కాదు ఎందుకంటే దీనిని ఇప్పుడు ఎక్స్ అనేది వైకి ఈక్వల్ గా నిర్వచించారు ఆపై మేము ఎక్స్ డెల్ యూ ఓవర్ డెల్ ఎక్స్ ప్లస్ వై డెల్ యూ ఓవర్ డెల్ వై అనేది సైన్ టు ఎక్స్ కు ఈక్వల్ మరియు ఈ సందర్భంలో చేయవచ్చు కానీ ఈ ఇచ్చిన ఫంక్షన్ అండ్ ఇన్వర్స్ వై క్యూబ్ ప్లస్ అని మనం గమనించాలి ఎక్స్ క్యూబ్ ఓవర్ ఎక్స్ మైనస్ వై అనేది ఈ ట్యాన్ ఇన్వర్స్ కారణంగా హోమోజీనియస్ ఫంక్షన్ కాదు మేము ఈ పవర్ ఏదో ఒకటి అయినా మరియు మిగిలిన వాటిని తీసుకురాలేము మనం వై ఓవర్ ఎక్స్టర్మ్స్ గా వ్రాయలేము కానీ ఈ ట్యాన్ ఇన్వర్స్ యొక్క ఈ ఆర్గ్యుమెంట్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఓవర్ ఎక్స్ మైనస్ వై అనే అర్థం ఇది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ మరియు మేము దీనిని ఉపయోగిస్తాము ఎందుకంటే మనం ఇక్కడ జడ్ నిర్వచించవచ్చు ట్యాన్ యూ ఎందుకంటే మేము దీన్ని తీసుకుంటాం ఈ ట్యాన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళితే ట్యాన్ యు వస్తుంది ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఓవర్ ఎక్స్ ఈక్వల్ అవుతుంది మరియు ఈ జెడ్ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ ఆర్డర్ టూ యొక్క సజాతీయ ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అని వ్రాయవచ్చు మేము న్యూమరేటర్లో మరియు ఎక్స్ ఇక్కడ హారం నుండి సాధారణంగా తీసుకున్నాం కాబట్టి ఎక్స్క్వేర్ ఉండి ఇది వన్ ప్లస్ వై ఓవర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఒకటి వన్ ప్లస్ వై ఓవర్ ఇట్స్ హోల్ కివ్ ఆపై వన్ మైనస్ వై ఓవర్ ఎక్స్ ఉంటుంది కాబట్టి ఇది ఆర్డర్ రెండు యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ ఆపై మనం ఈ ఫంక్షన్ పై యూలర్ తీరం ని వర్తింపజేయవచ్చు కాబట్టి పై యూలర్ సిద్ధాంతాన్ని వర్తింపచేయడం ట్యాన్యుకు ఈక్వల్ కాబట్టి ఇది మనకు టూ టైమ్స్ జడ్ మరియు జెడ్ అనేది ట్యాన్యును ఇస్తుంది కాబట్టి మనకు ఇక్కడ డి సిక్స్ వస్తుంది ఆపై డెల్ జడ్ ఓవర్ డెల్్యూ కాబట్టి డెల్ జెడ్ ఓవర్ డెల్లీ ఇక్కడ ఏమిటో మనం చూడాలి మన దగ్గర జడ్ అనేది ట్యాన్యు ఈక్వల్ కాబట్టి డెల్ జెడ్ ఓవర్ డెల్లీ సీకెండ్ స్క్వేర్ యూ మరియు ఓవర్ డెల్లీ జెడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడే తీసుకుంటాం మనం ఖచ్చితంగా తీసుకుంటాం యొక్క పార్షియల్ డెరివేటివ్ దీనికి సంబంధించిన ఎక్స్ ఇవ్వబడింది అయితే ఇక్కడ మనం టర్మ్స్ సీకెంట్ స్క్వేర్ యూ అలాగే డెల్ యూ ఓవర్ డెల్ ఎక్స్ పొందుతాం ఇక్కడ వై అదే విధంగా మాకు వై కంటే డీల్ జెడ్ ఉంది కాబట్టి మాకు మీ ట్యాన్ ఉంది మరియు సీకెండ్ స్క్వేర్ మీద డెల్యూ ఓవర్ డెల్ వై అనేది జెడ్ ఈక్వల్ కాబట్టి మరియు అప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది ఈ సీకెండ్ యూ ఇక్కడ కామన్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ కు తీసుకువచ్చాము కాబట్టి మనకు ఎక్స్ వస్తుంది మరియు డెల్యూ ఓవర్ డెల్ ఎక్స్ ప్లస్ ఈవై డెల్యూ ఓవర్ డెల్ వై మరియు ఈ సీకెండ్ ట్యూ మీరు ఒక కాస్వేర్ అవుతుంది కాబట్టి ఇది రెండు ట్యాన్ ట్యాన్యు అలాగే ఇక్కడ సీకెండ్ స్క్వేర్ హారంలో ఉంటుంది అది కాస్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ట్యాన్ కోసం సైన్ యు సైన్యువర్ కాస్యూ మరియు ఇది కాస్ స్క్వేర్ యు ఇది కాన్సిల్ చేయబడింది మనము సిన్ సిన్యు కాస్యూ చేయాలి ఇది సీన్ టు యూ అప్పుడు మనకు వచ్చేది జెడ్ పరిమాణం డెల్యూ ఓవర్ డెల్ ఎక్స్ ప్లస్ వై డెల్యూ ఓవర్ డెల్ వై అనేది సైన్యుకు ఈక్వల్ కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే యు ఒక హోమోజీనియస్ ఫంక్షన్ కాదు కానీ దీనిని జెడ్కు ఈక్వల్ గా ట్యాన్యుగా నిర్వచించడం ద్వారా క్యూబ్ ప్లస్ క్యూబ్ ఓవర్ ఎక్స్ మైనస్ వై ఇది హోమోజీనియస్ గా మారుతుంది ఆపై మనము అప్లై చేశాం జెడ్లో యూలర్ ఫలితాలు మరియు ఈ జెడ్ అనేది కి ఈక్వల్ అని గమనించి మనము ఇక్కడ ఎక్సియన్ మరియు వైజెడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ ను గణించాం మరియు వై అప్పుడు మనకు కావలసిన ఫలితం వస్తుంది ఈ యూలర్ ఫలితాల సాధారణీకరణ ప్రకారం ఇది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ విషయంలో అయితే మనకు ఫలితాలు ఉన్నాయి సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అయితే అలాగే దీని డిస్టెన్షన్ ఇది ఎక్స్క్వేర్ రెండవ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ఎక్స్ మిక్స్ అయ్యి వై స్క్వేర్ నుండి మళ్ళీ రెండవ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై అనేది ఎన్ మైనక్స్ లకు ఈక్వల్ ఫంక్షన్ యొక్క డొమైన్లో ఇది ఈ ఫలితాన్ని సాధారణీకరించడం మరియు ఇప్పుడు మనకు ఈ సమస్య ఉంది ఒకవేళ మనకు ఎక్స్ వై ఫంక్షన్ ఆఫ్ వై ఓవర్ ఎక్స్ జెడ్ కు ఈక్వల్ ఐ మరియు ప్లస్ ఓవర్ ఎక్స్ మరియు మరియు ఇక్కడ ఈ అనేవి టైమ్స్ డిఫరెన్షియల్ ఫంక్షన్ అప్పుడు మనం ఈ సమాసపు మూల్యాంకనం ఇక్కడ జెడ్ కోసం మళ్ళీ అదే సమస్య డిజెడ్ అనేది మరియు వై యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ ఎక్స్ మరియు వై కానీ ఇక్కడ ఇది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ మరియు రెండవ జి కూడా ఇక్కడ ఇది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ మరియు రెండవ కూడా ఒక విధమైన హోమోజీనియస్ ఫంక్షన్ ఎందుకంటే వై ఓవర్ ఎక్స్ పరంగా నేరుగా ఇవ్వబడినట్లుగా మనం వ్రాయవచ్చు కాబట్టి మనం ఇక్కడ తీసుకునేది జడ్ ని మనం ఒక ప్లస్ యు టు మొదటి పదానికి సమానం అని తీసుకుంటాము ఇక్కడ మేము మొదటి పదాన్ని యు ఒకటిగా తీసుకుంటాము మరియు ఇక్కడ మనము యు రెండుగా తీసుకుంటాము అంటే ఇది యు వన్ అనేది ఎక్స్ మరియు ఎఫ్ వై ఓవర్ ఎక్స్ మరియు యు టు అనేది జి వై ఓవర్ ఇది ఆర్డర్ టు యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ ఎందుకంటే దీనిని మనం మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మరియు వై ఓవర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై ఓవర్ ఎక్స్ మరియు ఈ వై ఓవర్ ఎక్స్ అని రాయవచ్చు ఇది వై ఓవర్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అప్పుడు అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఆర్డర్ అనేది టు మరియు ఈ సందర్భంలో ఈ జీ అనేది వై యొక్క ఫంక్షన్ మరియు ఇక్కడ ఎక్స్ అనే టర్న్ లేదు కాబట్టి ఎక్స్ పవర్ జీరో కాబట్టి ఇది ఆర్డర్ సున్నా యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ సరే మనకు ఆర్డర్ టు యొక్క యు అనే ఒక హోమోజీనియస్ ఫంక్షన్ ఉంది ఇవ్ రెండు ఆర్డర్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ మరియు జెడ్డిలా ఉంది యు ప్లస్ వన్ దీని ద్వారా ఇవ్వబడింది టూ యూలర్స్ తీరం ద్వారా ఇవ్వబడింది మనము యు వర్తించవచ్చు ఎందుకంటే అవి ఆర్డర్ రెండు యొక్క హోమోజీనియస్ ఫంక్షన్లు మరియు రెండవ డెరివేటివ్ తీరంకి ఒకటి రెండు అని చెబుతుంది సార్ కావున ఎన్ రెండు కాబట్టి మరియు మరియు ఒకటి కాబట్టి ఈ ఆర్డర్ కాబట్టి మనము యు ఒకటిలోకి రెండు పొందండి మరియు ఇప్పుడు మాకు ఇప్పటికే తెలుసు ఎక్స్వైఎఫ్ వై ఓవరి ను తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి ఆపై ఇటు కోసం ఎందుకంటే అది కూడా ఆర్డర్ యు యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ మరియు ఆ ఆర్డర్ ఉన్న కారణంగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకు సున్నా పదం వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎన్ ఎన్ మైనస్ వన్ మరియు లేదా మేము ఆర్డర్ చేస్తున్నందున ఇది అక్కడ సున్నా అవుతుంది మరియు ఇప్పుడు మనం ఈ డెరివేటివ్లను కంప్యూట్ చేయకుండా నేరుగా ఎక్స్ప్రెషన్లకు వీటిని కలిగి ఉన్నాము ఇక్కడ మనం ఈ యూలర్ తీరం ని ఉపయోగించాం మరియు మేము వాటిని జోడించవచ్చు ఎందుకంటే మేము ఈ ఫలితాన్ని జడ్పరంగా పొందాలనుకుంటున్నాం జడ్యూ వన్ ప్లస్ యు కనుక ఈ రెండింటిని జోడిస్తే మనకు ఎక్స్క్వేర్ ఉంటుంది మరి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ అవుతుంది సెకండ్ ఆర్డర్ యు వన్ ప్లస్ యు ఇక్కడ యు వన్ ప్లస్ టూ ఇక్కడ కూడా యు వన్ ప్లస్ టూ మరియు అది జెడ్ మరియు ఇప్పుడు ఇక్కడ టూ యు వన్ ప్లస్ సున్న కి ఈక్వల్ కాబట్టి టూ మరియు యు వన్ కాబట్టి ప్లస్ సున్న కాబట్టి మనకు టూ యు వన్ మాత్రమే వస్తుంది మరియు యు వన్ అనేది ఎక్స్ వై ఎఫ్ వై ఓవర్ ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్ ఓవర్ వై యొక్క ఫంక్షన్ని ని రెండు సార్లు ఎక్స్ వై ఫలితాన్ని పొందుతాం జెడ్ అనేది ఎక్స్ వై కి ఇచ్చిన ఫంక్షన్ అయినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉండే కాంపోజిట్ ఫంక్షన్ల భేదం గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం మరియు ఎక్స్ అనేది మరియు వై టీ యొక్క ఫంక్షన్ ఫంక్షన్ ఆ సందర్భంలో మనం జెడ్ యొక్క డెరివేటివ్ ను దీనికి సంబంధించిన నేరుగా గణించవచ్చు ఈ ఫార్ములా ద్వారా ఆపై ఇది ఎక్స్ మరియు వై యొక్క జనరలైజేషన్ అవి వి యొక్క ఫంక్షన్లు కావచ్చు మరియు ఆ సందర్భంలో కూడా మనం ఇప్పుడు జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్లను దీనికి సంబంధించిన యు మరియు జడ్ యొక్క పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్టు ఈ సూత్రాల ద్వారా లెక్కించవచ్చు ఆపై మనము నేర్చుకున్న హోమోజీనియస్ ఫంక్షన్ల కోసం డ్యూలర్ తీరం ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అయితే తర్వాత మనం ఆర్డర్ ఎన్ యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ కోసం దీన్ని కలిగి ఉండవచ్చు ఆపై ఇది ఇక్కడ ఎంజెడ్ అవుతుంది కాబట్టి ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ దీనికి సంబంధించిన ఎక్స్ ప్లస్ వై పార్షియల్ డెరివేటివ్ దీనికి సంబంధించిన వై అనేది కి ఈక్వల్ గా ఉంటుంది లేదా ఈ రెండవ ఆర్డర్ ఉత్పన్నాలను కూడా మనం చూసుకోగల సాధారణీకరణ ఉంది ఎన్ మైనస్ ఒకటిగా జెడ్లోకి ఒకటి జెడ్ ఎక్స్ మరియు వై యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ ఆర్డర్ ఈ రెఫరెన్స్లను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి అలాగే మీకు ధన్యవాదాలు